नमस्ते वी डिजिटल न्यूज़ के स्वागतम నేను వేణి ముందుగా హెడ్లైన్స్ మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రానికి చక్కని భవిష్యత్తు ఉంటుందన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎవరైనా ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తే ప్రజలు సహించబోరంటూ హెచ్చరిక ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదంటున్న తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ అమరావతికి మద్దతుగా బహిరంగ సభ నిర్వహిస్తున్నామంటూ స్పష్టీకరణ సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ గర్జనలో పాల్గొనేందుకు ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారంటూ వెల్లడి ఆర్కిటెక్ట్స్ ఎక్స్పో 2022 ను ప్రారంభించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నగర మేయర్ హరివెంకట కుమారి ఎక్స్పోను నగరవాసులు విజయవంతం చేయాలని వినతి మూడు రాజధానుల సీఎం జగన్ నిర్ణయం భావితరాలకు చక్కని భవిష్యత్తును అందిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రేపు జరగబోయే గర్జన విజయవంతం కావడం ఖాయమన్నారు ఉత్తరాంధ్రకు అన్యాయం చేయాలని చూస్తే ప్రజలందరూ ఉద్యమం బాటలో నడుస్తారంటూ హెచ్చరించారు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ విశాఖ రాజధానికి సంకల్పించారని గుడివాడ స్పష్టం చేశారు సమావేశంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వికేంద్రీకరణతోని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు రేపు జరగనున్న గర్జనకు పెద్ద ఎత్తున ప్రజలే స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు మీడియా సమావేశంలో జేఏసీ నేతలు దేవుడు మాస్టారు కొయ్య ప్రసాద్ రెడ్డి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎమ్మెల్సీ వి కళ్యాణి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ ఆచార్య బాలమోహన్ దాస్ పలువురు వైసీపీ నాయకులు పలు సంఘాల నాయకులు విద్యావేత్తలు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కర్షకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు విద్యార్థులు మహిళలు మేధావులు వర్తకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షను తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని చెప్పి మీ ద్వారా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా రేపు కార్యక్రమం ఉన్నప్పటికీ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆహ్వానించడానికి కారణం ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష తెలియజెప్పేటువంటి కార్యక్రమం రేపు చేస్తున్నటువంటి తరుణంలో దానిని ప్రపంచానికి చెప్పేటువంటి చాటి చెప్పేటువంటి బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా హృదయపూర్వకంగా వినయపూర్వకంగా కోరడానికి మిమ్మల్ని అందరిని కూడా ఈ రోజు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఈ ప్రాంత మనోభావాన్ని దెబ్బతీస్తా ఉన్నారు ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పటికన్నా మిమ్మల్ని అందరిని కూడా ఈ ప్రాంత ప్రజల తరపున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తు కోసం ఆ ఒకటో రెండో మూడో పత్రికలో ఛానల్లో వారందరినీ కూడా చేతులు జోడించి అర్థిస్తా ఉన్నాం ఈ పోరాటానికి మీరు భాగస్వాములు కాకపోయినా కనీసం హాని చేయకుండా ఉండమని చెప్పి ఇది ఒక రాజకీయ పార్టీ కోసమో ఒక ప్రాంతం కోసమో వర్గం కోసమో చేస్తున్నటువంటి పోరాటం కాదు ఈ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఈ ఘోష గాని యాస గాని ఈ మూడు ప్రాంతాలు మూడు విభిన్నమైనవి కానీ వీళ్ళందరినీ కలిపించేది ఒకటే భాష తెలుగు భాష మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ రెండు కూడా చేస్తాను అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అది చంద్రబాబు గారు నచ్చలేదు ఎందుకంటే నాకు రాని మంచి ఆలోచన వచ్చింది మరి ఈ ఆలోచన అమలైతే ఇంకా మనకి పుట్టగతులు ఉండవని సో నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రజానీకానికి ఈ రోజున చాలామంది హేళన చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతారని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు
విశాఖ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మూడు రాజధానులు ఏర్పాటుకు సంకల్పించారన్నారు. లక్ష మందితో విశాఖ గర్జన పాదయాత్ర నగరంలో జరగనుందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలే గర్జనకు హాజరవుతున్నారని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను గణంగా విశాఖను రాజధానిగా సీఎం జగన్ చేసి తీరుతారని ఎంపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. రేపు విశాఖ గర్జన, రేపు ఒక భారీగా లక్ష మంది జనాభా తరలి వస్తున్నారు. రేపు విశాఖ గర్జన, విశాఖ గర్జన అంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎప్పటి నుంచో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా వెనకబడి ఉన్నాయి వాళ్ళు, విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి వారందరూ కూడా తరలి వెళ్ళి వలసలు వెళ్ళి వట్ట చేత పట్టుకుని వెళ్ళే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాను, ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాను, అదేవిధంగా సెంట్రల్ ఆంధ్ర, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆయన మన అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. కానీ దానికి కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది అడ్డుకోవటం, దీన్ని ముందుకెళ్లకుండా చేయటం, ఇవన్నీ కారణాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులు పెట్టి తీరుతారు. ఆ మూడు రాజధానులకి మద్దతుగా రేపు విశాఖ గర్జన ఒక జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 మంది ప్రజలు రేపు తరలి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ వరకు ఒక పాదయాత్ర చేసి వీరు మూడు రాజధానులు కావాలి, మాకు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా మా ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రజలకి అదేవిధంగా విద్యార్థులకి వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి అని వాళ్ళందరూ కూడా రేపు 1,00,000–1,50,000 మంది వరకు తరలి వస్తున్నారు. దానికి సంబంధించిన వారందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఒక ఎవరు కని విని చూడని రీతిలో కూడా రేపు జరగబోతుందని తెలియజేస్తుంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా నగరంలో ఈ నెల 22న సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలిపారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తూ విశాఖలోని సంపత్ వినాయకర్ ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదంటూ స్పష్టం చేశారు. జగన్ మెప్పు కోసమే విశాఖ గర్జన పేరుతో కొంతమంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల మధ్యన చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నిర్వహిస్తున్న విశాఖ గర్జనకు ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు. అమరావతి రైతుల పాదయాత్రకు సాదర స్వాగతం పలుకుతామని బీవీ రామ్ తెలిపారు. విశాఖలో భూములు దోచేస్తున్న రిషికొండను నాశనం చేసిన, ప్రభుత్వాస్తులను తనఖా పెట్టిన, విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేస్తున్న ఎందుకు గర్జన చేయలేదని అధికార పక్షం నేతలను సూటిగా ప్రశ్నించారు. అమరావతి కావాలని ఇప్పుడే సంపత్ వినాయక స్వామి దగ్గర పూజలు చేయించాం. ఎందుకంటే విశాఖపట్నంలో సంపత్ వినాయక స్వామి ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. ఈరోజు స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉన్నాయని, ఈరోజు ఏదైతే రేపు విశాఖ గర్జన చేస్తున్నారో దాన్ని ప్రజలు చీకొట్టబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరూ విశాఖ రాజధాని కోరుకుంటలేదు. ఈరోజు జగన్ భజన కోసం, జగన్ మెప్పు కోసం కొంతమంది కుక్కలు చేస్తున్న ప్రయత్నం ఇది. నేను ఒకటే కోరుతున్నాను, రేపు నిజంగా ఎంత దారుణం అంటే స్కూల్స్ని కూడా బలవంతంగా దౌర్జంగా ముంచేస్తున్నారు. నేను ఒకటే పిలిపిస్తాను తల్లిదండ్రులకి, దయచేసి రేపు మీ పిల్లల్ని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పంపొద్దని పిలిపిస్తున్నాను. ఎందుకంటే హత్య రాజకీయాలు జరగబోతున్నాయి, కడప ఫ్యాక్టరీస్ చూడబోతున్నాం, విశాఖపట్నం ఒక భయభ్రాంతి గురి చేయబోతున్నారు. దానికి కోరిది ఒకటే, తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని రేపు ఇంటిని బయటకు పంపదని కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలు పోతే మనం తిరిగి రారు. దాని రాజధాని కోసం మీ పిల్లల్ని త్యాగం చెందని కోరుతున్నాను. ఈరోజు ఒకటే పిలిపిస్తున్నాను ప్రజలకి, మీ ఇంట్లో నుంచి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని, నల్ల ఫ్లాగులు పెట్టుకుని నిరసన చేయమని కోరుతున్నాను. పాదయాత్ర పేరుతో చంద్రబాబు అండదండలతో ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్నారని ప్రజా గాయకుడు మజ్జీ దేవిశ్రీ ఆరోపించారు. విశాఖలోని మద్దిలపాలెం కూడలిలో గల తెలుగు తల్లి విగ్రహం వద్ద అది పాదయాత్ర కాదు, దండయాత్రే అంటూ దేవిశ్రీ ఆటపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖ రాజధాని కావాల్సిందేనన్నారు.
अमरावती राजधानी पेर तो सागिस्तुन्न यात्रनु कड़पु निंडिन यात्रगा अभिवर्णिंचारु। उत्तरांध्र प्रजलु चेपड़तुन्न यात्रनु ब्रतुकु पोराट यात्रगा पेर्कोन्नारु। मूडु राजधानुलु एर्पाटु अयितेने राष्ट्रंलोनी अन्नि प्रांतालु समग्र अभिवृद्धिकि नोचुकुंटायंटू देविश्री स्पष्टं चेशारु। అప్పలం కాదు, మేమేమి పిత్తపరిగలం కాదు, మేము జలగలము కాదు, మేము ఇంగిలాలము, మేము త్వరచేపలము, పొడిస్తే నీకు ఎలా కొడుతుందంటే తట్టుకోలేవు నువ్వు। అటువంటి ఉత్తరాంధ్ర మీద దండయాత్రకు వస్తావా నాయన? నీ మాటలు విని వాళ్ళంతా దండయాత్రకు వస్తావు అన్నారు। వాళ్ళంతా కడుపు నిండిన యాత్ర, మాది బతుకు పోరాట యాత్ర। అందుకు నేను ఉత్తరాంధ్ర విషయం మీద పాట రాసి ఆ పాట సవివరంగా విరోజన జరిగింది। ఈ రోజు మూడు రాజధానులు ఉంటేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది। ఆనాడు పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో టిఎన్ సభా హాల్లో 58 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి ఆనాడే చెప్పారు। ఆనాడు ఎలాగో విడిచిపెట్టించాం మేము తెలియక ఎర్రోళం కదా। ఈరోజు విడిచిపెట్టడానికి లేదు, విశాఖపట్నాన్ని కూడా రాజధాని చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా। ప్రజలకు నిపుణులైన వైద్యులచే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వన్ హెల్త్ మెడికల్ సెంటర్ ముందుకు రావడం పట్ల నగర డిప్యూటీ మేయర్ కట్టమురి సతీష్ హర్షం వ్యక్తం చేశారు। వరాహ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలోని ద్వారకా నగర్లో వన్ హెల్త్ మెడికల్ సెంటర్ను ఏర్పాటు చేశారు। ఈ సెంటర్ను నగర డిప్యూటీ మేయర్ కట్టమురి సతీష్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా దృక్పథంతో సెంటర్ను ఏర్పాటు చేసిన వైద్యులను అభినందించారు। పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు। జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వైద్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వన్ హెల్త్ సెంటర్ సేవలు అందించేందుకు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు। వన్ హెల్త్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శృతిధరలు మాట్లాడుతూ తమ సెంటర్లో అత్యంత నిపుణులైన వైద్యులు అందరూ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు। సేవా దృక్పథంతో తమ సెంటర్ను నిర్వహిస్తున్నామని చెప్పారు। విజయకుమార్ గారి ఆధ్వర్యంలో వన్ హెల్త్ మెడికల్ సెంటర్ను ప్రారంభించినటువంటి మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। హెల్త్ సెంటర్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ని, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు డాక్టర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది। ఇక్కడ నేను ఇప్పుడే ల్యాబ్ను కూడా ప్రారంభించిన చూశాను, ఇక్కడ మెడికల్ సెంటర్లు కూడా, ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంది, ఫార్మసీ ఉంది, 24/7 ఫార్మసీ ఉంది, అదే ఓపీ విభాగం ఏర్పాటు చేశారు। ఇన్ పేషెంట్ ఎవరైనా ఉంటే తాత్కాలికంగా కొన్ని బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అన్ని రకాలైనటువంటి ఒక సహృదయంతో ఒక మంచితనాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడటువంటి వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ। నా పేరు డాక్టర్ ప్రసాద్ మారల్ల, మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ వన్ హెల్త్ మెడికల్ సెంటర్. అయితే ఈరోజు వన్ హెల్త్ మెడికల్ సెంటర్ ద్వారకానగర్ 4th లైన్లో ప్రారంభించడం జరిగింది, దానికి నేను మేనేజింగ్ పార్ట్నర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే ఈ సెంటర్లో మొత్తం మల్టీస్పెషాలిటీ డాక్టర్స్ కన్సల్టేషన్, ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అలాగా మొత్తం మల్టీస్పెషాలిటీ లెవెల్లో ప్రారంభించాము. డే కేర్లో కూడా ఎవరికైనా ప్రజలకు చుట్టుపక్కల కూడా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉందంటే ఇది ఒక క్లినిక్ లాగా కాకుండా ఒక డే కేర్ సర్వీస్ లాగా కూడా మా ప్లాన్ చేయాలని మా ఉద్దేశము. ప్రజలకు కూడా ఏంటంటే అందుబాటులో అందరికీ వారికి వారు తగ్గట్టు అంటే కమర్షియల్గా కాకుండా ఒక సోషల్ సర్వీస్గా వాళ్ళకి వైద్యం అందించాలని మా కోరిక. ఇంతకుముందు రోజుల్లో చాలా వరకు అవగాహన సదలు ఇచ్చాము. సెంటర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టేషన్ సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ, అసోసియేటెడ్ ల్యాబ్ అండ్ ఫార్మసీ కూడా ఉంది, రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది. సో అన్ని స్పెషాలిటీస్ లైక్ మెదడు ఊపిరితిత్తులు, లివర్, కాలేయం, కిడ్నీస్, దేనికి సంబంధించి అయినా కూడా మన దగ్గర కన్సల్టేషన్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. అలాగే ఎనీ న్యూరాలజీ కానీ, పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ కానీ, ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో, రీహాబిలిటేషన్ అవసరం ఉంటుందో, సర్వీసెస్ 24/7 మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంకా డే కేర్ సర్వీసెస్గా కావాల్సిన కేసెస్ అన్నీ కూడా మేము పెట్టుకొని సర్వీసెస్ ఇస్తాము. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా వేరే స్పెషాలిటీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి అనేది మా ప్లాన్. రాబోయే రోజుల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా శాఖను మరింత బలోపేతం చేయనున్నట్లు జిల్లా అధ్యక్షులు డబ్బీర్ కుమార్ స్వామి తెలిపారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా వార్డు నియోజకవర్గాలకు అధ్యక్షులు, మహిళా యువజన విద్యార్థి విభాగాలకు అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధి, సంక్షేమమే తమ సంఘం లక్ష్యమన్నారు.
బీసీల న్యాయపరమైన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామంటూ కుమారస్వామి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బీసీల సత్తా చాటుతామన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీసీ సంఘాలకు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని, బీసీల గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు ఓడిశల రాజుగౌడ్ను నియమించినట్లుగా తెలిపారు. ఈ రోజు బీసీ సంఘంలో చేరిన పలువురిని సాదరంగా స్వాగతించి తగిన పదవుల్లో నియమించారు. గాజువాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షునిగా మణికంఠ, మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా జూబ్లీ లక్ష్మీ ప్రసన్న యాదవ్, నార్త్ అధ్యక్షునిగా జ్యోతి యాదవ్లను నియమించారు. ఈ సమావేశంలో రాష్ట కార్యదర్శి వారణాసి అన్నాజీరావు, మహిళా అధ్యక్షురాలు పద్మ యాదవ్, ఒమ్మి లక్ష్మి, అనకాపల్లి లక్ష్మీ వెంకటరత్నంలు పాల్గొన్నారు. మేము ఉపయోగించుకుంటాం, బీసీల్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగించుకుంటాం అని అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. బీసీ సంఘం అంటే అది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉన్న ఇదండి. ఏ బీసీ వచ్చినా అది వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, అది బీజేపీ అవనివ్వండి, అది జనసేన అవనివ్వండి, ఈవెన్ తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, ఎవరైనా కానీ మేము పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా చేస్తున్న పోరాటం అండి. ఈరోజు ఉత్తరాంధ్రలోనే బీసీలు ఎంతోమంది వెనుకబడి ఉన్నామండి. మేము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా కూడా అన్ని బీసీ సంఘాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మేము మొదటి నుంచి ఒకే వినవించుకుంటున్నాం. ఏంటంటే మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఏ సంఘాల వాళ్ళు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం ప్రాంత వాసులకి ఇక్కడ రాజకీయంగా అవకాశం ఇవ్వాలని మేము కుమారస్వామి గారికి కానీ వెంగళరావు గారికి కానీ కూడా మేము అదే చెప్పాం. ఈరోజు మీరందరూ అడుగుతున్న పీతాన్ ప్రసాద్ అనే వ్యక్తి విశాఖపట్నం వాస్తవ్యుడు కాదు. విశాఖపట్నంలో కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. ఆంధ్ర యూనివర్సిటీకి చదువుకోవడానికి వచ్చి ఇప్పుడు ఆయన వయసు 53 సంవత్సరాలు, 53 సంవత్సరాల నుంచి ఇంకా స్టూడెంట్ లీడర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇదే మీడియా వారికి తెలుసు. అనేక అక్రమాలకు పాల్పడిన వ్యక్తి ఆయన. అనేక సంవత్సరాలుగా మళ్ళీ ముసుగులోకి వెళ్ళడం, కొద్ది రోజుల తర్వాత బయటకు రావడం, ఇలాంటి అమాయకులు లేకపోతే మంచి ఎవరైనా మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి దూరి నేను విశాఖపట్నం వాస్తవ్యుని చెప్పుకొని పదవులు తీసుకోవడం, మళ్ళీ వేరే పార్టీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర ఏమైనా పుచ్చుకొని ఏదో చేసుకొని మళ్ళీ పదవులు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని మేము పత్రికాముఖంగా చెప్తున్నాం. ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి తరపు నుంచి ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాలతో కానీ విశాఖ జిల్లాతో కానీ సంబంధం లేదు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పేరు చెప్పుకుంటున్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ కూడా కాదు ఆయన. ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఎక్స్పో 2022ను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర మేయర్ గుల్గాని హరివెంకటకుమారిలు ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖ బీచ్ రోడ్లోని నోవటెల్ హోటల్లో ఈ ఎక్స్పో జరగనుంది. దిగుమతి చేసుకున్న మార్బుల్, విలాసవంతమైన ఆకర్షణీయమైన మాడ్యులర్ ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్స్, ఆటోమేటిక్ పరిష్కారాలు, లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఇతర అధునాతన ఉపకరణాలు ఎన్నెన్నో ప్రదర్శనలో ఉంటాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత అధునాతనమైన బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్స్పోలో కొలువు తీరుతాయని చెప్పారు. భవన నిర్మాణ సామగ్రి, నవీన పోకడలు, నాణ్యమైన సామగ్రి ఈ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఆర్కిటెక్ట్స్ ఎక్స్పో 2022ను నగరవాసులు విజయవంతం చేయాలని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకటకుమారిలు కోరారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో నోవాటెల్ హోటల్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ వారి ఆధ్వర్యంలో ఎక్స్పో 2022 ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇవాళ రేపు 2 డేస్ ఇక్కడ ఎల్లుండి కూడా ఉంటుంది, సండే వరకు. సో ఇక్కడ అన్ని రకాల బిల్డింగ్స్ తాలూకా టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ వారందరూ కూడా డెమో చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్స్ కూడా లేటెస్ట్ మెటీరియల్స్ అన్ని, టైల్స్ కానీ ఇంకా అదర్ విండోస్ డోర్స్ ఆల్ లేటెస్ట్ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా బిల్డింగ్ డిజైన్స్ కూడా వీళ్ళందరూ కూడా మోడర్న్ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ డెమో పెట్టారు. డెఫినెట్గా ఎవరైతే బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నారో లేదంటే బిల్డింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి ఇది అవైల్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీని. డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఇక్కడందరూ కూడా యంగ్స్టర్స్ కూడా స్టూడెంట్స్ కూడా వస్తే వారికి చాలా మంచి సబ్జెక్ట్ ఇక్కడ దొరుకుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నవోటెల్లో ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్
प्रोग्रम एक्सपो 2022 कार्यक्रम इकड़ एर्पट चेयर जरिए विशाख प्रजलु एवरैते बिल्डिंग्स कट्टुकुंटारो वाळ्ळंदरू इंटीरियर गानी एक्सटीरियर गानी मटेरियल गानी तप्पकुंडा चूस्तारु प्रती दांट्लो क्वालिटी एदुगुतारु तक्कुव बड्जेट्लो मंची क्वालिटी कोसम అందరూ కూడా ఎదురు చూస్తారు అలాంటిది ఒకే వేదికగా ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్పో ఇంటీరియర్ కావచ్చు ఎక్స్టీరియర్ కావచ్చు మెటీరియల్ కావచ్చు చాలా లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి తప్పకుండా విశాఖ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రాపర్టీ షోని తిలకించి వాళ్ళకు అనుగుణంగా బిల్డింగ్స్ కట్టుకోవడానికి చాలా మంచి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆల్ ది మేజర్ బ్రాండ్స్ దట్ ఎనీ కన్స్యూమర్ కెన్ యూస్ has been put up in a very nicely fashioned customized stalls in the exhibition. We can proudly say the entire team that this exhibition is first of its kind. Even though we have done many exhibitions before, lot of new varieties of material and new customized stalls have been put up. So we request all the public to come and visit the exhibition, all the professionals around 250 plus architects and interior designers across the India are visiting. Because we also have another event in parallel to this, and the event will be on 14th, 15th, 16th. Today is the 14th. It will be inaugurated by our honorable minister MP. వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని కావాలని విశాఖ గర్జన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్కే బీచ్లో విశాఖ గర్జనకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల బలమైన కోరిక విశాఖ గర్జన ద్వారా రాష్ట్రమంతా వినిపించాలన్నారు. ఈ గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు మంచి చేయాలన్న సీఎం జగన్ సత్సంకల్పానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వికేంద్రీకరణ నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని జగన్ పరితపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తథ్యమంటూ వాసుపల్లి చెప్పారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో దానికి సంఘీభావంగా ఈరోజు బీచ్లో సైకత శిల్పాన్ని విశాఖ గర్జన కార్యక్రమాన్ని ప్రతిబింబిస్తూ ఒక సైకత శిల్పాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా విచ్చేసి దానికి సంఘీభావం తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజానీకాన్ని స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి మంచి జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో మన రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి మరియు మన ప్రాంత భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి విధంగా విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షని తెలియజెప్పేటువంటి విధంగా రేపు పెద్ద ఎత్తున అందరూ కూడా రావాలని చెప్పి మీ ద్వారా వారందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కర్షకులు, కార్మికులు, యువకులు, విద్యార్థులు, అలాగే రైతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారు, వృద్ధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, విశాఖ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఎన్ని రకాలుగా దీన్ని డైల్యూట్ చేయాలని కానీ ఎన్ని రకాలుగా దీన్ని ఫెయిల్ చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి పన్నాగాలు వారు ప్రతిపక్షాలు కానీ ఇతరేతర వర్గాలు కానీ పన్నుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తప్పకుండా విశాఖ ప్రజల తాలూకు ఆకాంక్షని బలంగా వినిపించేటువంటి విధంగా దానికి ప్రజల తాలూకు ఆకాంక్ష, ఈ ప్రజల తాలూకు కోరిక ఎంత బలంగా ఉందో అనేటువంటిది రేపు 15వ తారీఖు కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కనిపించేటువంటి విధంగా, మరి ముఖ్యంగా దండయాత్ర పేరుతో వస్తున్నటువంటి అమరావతి రైతులకి మరి ముఖ్యంగా వారు కళ్ళు తెరిచేటువంటి విధంగా, వారు యాత్రని విరమించుకునేటువంటి విధంగా ఈ గర్జన ఉండబోతా ఉందన్నటువంటిది కూడా. ప్రజలందరూ కదం తొక్కి విశాఖ గర్జన్ను విజయవంతం చేసి ఉత్తరాంధ్ర సత్తాను చాటి చెప్పాలని ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి, అదీప్ రాజులు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే అదీప్ రాజ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రేపు విశాఖ నగరంలో జరగనున్న గర్జన విజయవంతం కావడం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధాని చేయాలనే సత్సంకల్పంతో ఉన్నారన్నారు. హైదరాబాద్ కంటే అన్ని రంగాల్లోనూ విశాఖ శరవేగంగా అభివృద్ది చెందడం ఖాయమన్నారు. రాష్ట్ర అభివృద్ది లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని పునరుద్ఘాటించారు. మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని ఎమ్మెల్యేలు ధర్మశ్రీ అదీప్ రాజులు తెలిపారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు చుక్కకుల వెంకట్రావు, బైలపూడి జయరాములు పాల్గొన్నారు. గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, ఈరోజు మీ అమరావతి రాజధాని కానీ లేదంటే కర్నూలు హైకోర్టును కానీ మేము ఏ రోజు కూడా అడ్డుకోలేదు. మా రాజధాని మీరు అడ్డుకోకండి, మీ రాజధాని మేము అడ్డుకోవట్లేదు, దయచేసి మా రాజధాని మీరు అడ్డుకోకండి అని చెప్పి మరి వాళ్ళని వినయపూర్వకంగా వాళ్ళని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనే లేదు మేము వస్తాం పాదయాత్ర చేస్తాం అనేటువంటి కార్యక్రమం కానీ మీరుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే మరి మా తరఫున కూడా సమాధానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి విశాఖ గర్జనకి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరు వచ్చి రేపు విశాఖ గర్జనలో పాల్గొని దాన్ని విజయవంతం చేసి ఇవాళ ఎంత గట్టిగా ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అనేటువంటి ఒక సందేశాన్ని మళ్ళీ ఇవాళ అంతా కూడా విడిపించేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మా విధానం ఒకటే, మూడు ప్రాంతాల అభివృద్ధి జరగాలి, వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ రాజధాని తేవాలి, విశాఖ పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది అనే ఒక భావంతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రతిపాదన పూర్తిగా సమర్థిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఆ రోజు ఏదైతే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఏదైతే తీర్మానం చేస్తామో తీర్మానానికి అనుగుణంగానే మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఈరోజు మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం అలాగే శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని తేవాలి, విశాఖ రాజధాని వస్తేనే ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. మానవ సంక్షేమాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ ఆంథ్రోపాలజీ కాంగ్రెస్ వచ్చే ఏడాది మే నెలలో అమెరికాలో నిర్వహించనున్నట్లు ఆంథ్రోపాలజికల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ కైండ్ సంస్థ దేశ అధ్యక్షులు ప్రొఫెసర్ వి నారాయణ రెడ్డి తెలిపారు. విశాఖ నగరం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలోని లారెన్స్లో గల కాన్సాస్ విశ్వవిద్యాలయంలో జరుగుతుందన్నారు. మానవ సంక్షేమాన్ని పెంపొందించే లక్ష్యంతో జరుగుతుందంటూ వివరించారు. శాస్త్రీయ దృక్పథం నుండి మానవాళిని సంస్థ అధ్యయనం చేయడానికి పనిచేస్తోందన్నారు. మానవ శాస్త్రంలో ఉన్న పురావస్తు, జీవ, సామాజిక, సాంస్కృతిక, భాష సంబంధిత రంగాలన్నీ ఈ కాంగ్రెస్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు. మీడియా సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లారిడా ప్రొఫెసర్ కిరణ్ జయరామ్, ఏయూ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ పిడి సత్యపాల్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రత్తయ్యలు పాల్గొన్నారు. అమెరికాలో జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంతర్జాతీయ సదస్సు మానవ శాస్త్రంలో వివిధ కోణాలపైన కూడా వివిధ అంశాలపైన కూడా వీటి మీద కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారి పెట్టబోతున్నాము. ఈ ఏఏహెచ్ అనే ఆంథ్రోపాలజికల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ కైండ్ అనేది ఒక ఇండియాలో ఒక ఆర్గనైజేషను, ఆర్గనైజేషను ప్లస్ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ వాళ్ళ యొక్క సారథ్యంలో ఈ కాన్ఫరెన్స్ జరగబోతున్నది 2023 మేలో, May 31st నుంచి June 1st, 2nd and 3rd, 4 డేస్ అమెరికాలో కాన్సాస్ పట్టణంలో యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్లో జరగబోతున్నది. దానిలో భాగంగానే నేను దానికి ఏఏహెచ్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రొఫెసర్ కిరణ్ జయరామ్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ ఫ్లారిడా ఆంథ్రోపాలజీ ప్రొఫెసరు, మానవ శాస్త్రం యొక్క ఆచార్యులు వారు ఇండియాకు రావడం జరిగింది. అట్లే మీ అందరికీ తెలుసు ప్రొఫెసర్ పాల్ గారు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ విభాగాధిపతి ఆంథ్రోపాలజీ మానవ శాస్త్రానికి, ప్లస్ ఈ కాన్ఫరెన్స్లో ఆయన చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయన కూడా ఒక ఉపాధ్యక్షులు. సో ఈ కారణంగానే మొట్టమొదటిసారి ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్నదని ఒక దాంట్లో విశాఖపట్నం మేము ఎంచుకోవడం జరిగింది. ముందు మన తెలుగువారం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో వివిధ యూనివర్సిటీస్లో ఆంథ్రోపాలజీ ఉంది కాబట్టి విశాఖపట్నంలో పెడితే ఇది ఒక కేంద్ర బిందువు అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.
విశాఖ రాజధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర డిప్యూటీ మేయర్ కట్టమురి సతీష్ అన్నారు. విశాఖను రాజధాని కాకుండా కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. విశాఖ నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ గర్జనతో ఉత్తరాంధ్ర ప్రజల బలమైన ఆకాంక్ష స్పష్టమవుతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. విశాఖ గర్జనకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలే ముందుకు వస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై సతీష్ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన గురించి అడగ్గా అతనికి గుర్తొచ్చినప్పుడే రాజకీయాల్లోకి వస్తారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలందరూ కూడా విశాఖ పౌర ప్రజలు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి, రేపు ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఏదైతే ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా మేమందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ మద్దతు ఇస్తూ రేపు ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో విశాఖ గర్జన విశాఖపట్నం పుట్టు పెరిగినటువంటి ప్రజల తాలూకు ఆత్మాభిమానికి వాళ్ళ తాలూకు సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించినటువంటి మహాగర్జన కార్యక్రమం విశాఖ గర్జన కార్యక్రమాన్ని విశాఖ పుట్టుపెట్టిన ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇక్కడ వచ్చిన సెక్యులర్స్ అందరూ కూడా విశాఖపట్నం రాజధాని అవసరం ఎంతైతుందో అవసరానికి తగ్గట్టుగా మన ఆత్మఘోషని మన తాలూకా వాణిని మన తాలూకా ధ్వనిని కూడా ప్రపంచంలో నలుమూలల ప్రజలు అందరికీ అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా వినిపించే విధంగా అహింసా మార్గంలో మన అందరం కూడా రేపు విశాఖపట్నంలోని ఎల్ఎస్బిల్ 9 గంటలకి మొదలయ్యేటటువంటి విశాఖ గర్జన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఇది మన సమస్య, మన ప్రాంతానికి సంబంధించిన సమస్య, మన అభివృద్ధికి సంబంధించిన సమస్య, మన ఫ్యూచర్ జనరేషన్ సంబంధించిన సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మన కార్యక్రమం అని అనుకొని ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సభ్యుడైనా సరే రేపు వచ్చి కుటుంబ సభ్యులు కానీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు విశాఖపట్నంలో జరుగుతున్న మహాగర్జన కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి అందులో పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా నేషనల్లో ఉన్నటువంటి ప్రముఖులు కానీ అదేవిధంగా ప్రపంచం నలుమూలన ఉన్నటువంటి అందరూ కూడా విశాఖ తాలూకా ఆవశ్యకతను విశాఖ తాలూకా స్థితిని గతిని కూడా మన వారికి అందరూ కూడా వినిపించే విధంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా నా తరఫున మన అందరి తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసి దయచేసి రేపు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మహా విశాఖ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రానికి చక్కని భవిష్యత్తు ఉంటుందన్న మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎవరైనా ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తే ప్రజలు సహించబోరంటూ హెచ్చరిక. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదంటున్న తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్, అమరావతికి మద్దతుగా బహిరంగ సభ నిర్వహిస్తున్నామంటూ స్పష్టీకరణ. సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ గర్జనలో పాల్గొనేందుకు ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారంటూ వెల్లడి. ఆర్కిటెక్ట్స్ ఎక్స్పో 2022ను ప్రారంభించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర మేయర్ హరివెంకట కుమారి, ఎక్స్పోను నగరవాసులు విజయవంతం చేయాలని వినతి. ఎవేబుల్టన్ అప్డేట్స్, నమస్తే.